పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీస్ స్టేషన్ కు తరలించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావును పోడూరు పోలీసులు విడుదల చేశారు. విధ్వంసాలు సృష్టించాలని చూస్తే తడాక చూపిస్తామంటూ కొటికలపూడి గోవిందరావు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ను కించపరుస్తూ ఫ్లెక్సీలు కడితే సహించేది లేదన్నారు. పోలీసుల్లో కొందరు ప్రజాప్రతినిధులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. మా స్లోగన్ ఒకటే, అవినీతి పడిని తరిమేద్దాం, రాష్ట్రాన్ని కాపాడదామంటూ నినాదాలు చేస్తారు. అత్యంత అవినీతిపడి సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు. జన సైనికులతో సమాలోచనతో ప్రత్యక్ష కార్యక్రమం చేపడతామంటూ కొటికలపూడి గోవిందరావు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు భీమవరంలో ఈ వైసీపీ పార్టీ వాళ్ళు కింద పేరు కూడా వేసుకోలేదు. ధైర్యవంతులు ధైర్యవంతులు అని చెప్తారు, కానీ ఏ బ్యానర్ మీద పేరు వేయలేదు. కానీ బ్యానర్లు కట్టారు పెత్తందారులకి, పేదోడికి అని బ్యానర్లు కట్టడం మీద నేను కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, అలాగే కమిషనర్ గారికి అందరూ రాతపూర్వకంగా కూడా ఇచ్చాను. దాని మీద యాక్షన్ తీసుకోలేదు. అంటే దాని ఉద్దేశం ఏంటి, అలాంటి బ్యానర్లు ఎవడైనా కట్టచ్చని, అంతే కదా అర్థం. సో ఈరోజు భీమవరంలో జనసేన పార్టీ భీమవరం నియోజకవర్గం పేరేసి ఒక బ్యానర్ కట్టాలని, ఒక బ్యానర్ కట్టాలని నిర్ణయించాం. దానికి ఒక పోస్టర్ పెడతామనగానే ప్రభుత్వం వారు పోసుకునే పరిస్థితికి వచ్చారు. వచ్చి ఈరోజు వ్యవస్థను పోలీసు వాళ్ళని పంపించిపోద్దున్న ప్రివెంటివ్ మెజర్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను అరెస్ట్ చేసి ఇక్కడ పోడూరు మండలం పోడూరు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మరి జన సైనికులందరూ కూడా ఎవరికి వాళ్ళు అందరి ఇక్కడికి వచ్చేయటంతో అందరూ బయలుదేరారనే ఇన్ఫర్మేషన్తో దాన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏదేమైనా నేను ఒకటే సూట్ ప్రశ్న వేస్తాను ప్రభుత్వం వారికి, మీకు ఒక ఆలోచన మంచి ఉంటే కనుక ప్రజలకు ఏం చేశారు చెప్పండి. గొడవలు సృష్టిద్దాం అనుకుంటే మీకు చెప్పాను నేను, మీరు ఒక రాయి వేస్తే మేము 1000 రాళ్ళు వేస్తాం. మీరు గొడవలు సృష్టించి సమాజంలో వర్గ విభేదాలు పెంచాలని ఆలోచిస్తే మేము ఊరుకుంటే సిద్ధంగా లేము. పేదవారికి తరపున పోటీ చేస్తానని చెప్పాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే పేదవారందరికీ కూడా నిత్యవసర వస్తువులు ఎవరు పెంచారు, పెట్రోల్ రేట్ ఎవరు పెంచాడు, కరెంటు బిల్లు ఎవరు పెంచారు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరు తీసేసాడు, ఇవన్నీ మీరు పేదవాళ్ళకి చేసే పోరాటమా? పేదవాళ్ళు ముంచేసే పోరాటం చేస్తారు. ఆఖరి ధాన్యం బస్తాలు 5 కేజీలు కూడా దెబ్బేసే పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా